दुबाका एमएलए रघुनंदन राव व्याख्यलु तेलंगाणा बीजेपी लो कलकलं रेपुतुन्नायि। रघुनंदन चिट्चाट नु हाईकमांड सीरियस गा तीसुकुंदि। आयन चिट्चाट नु ट्रांस्लेट चेसी हाईकमांड कु पंपारु तेलंगाणा बीजेपी नेतलु। रघुनंदन व्याख्यलु पार्टी की नष्टं चेशायनि फिर्यादु चेशारु। जातीय अध्यक्षुडु जेपी नड्डा इंचार्ज तरुण चुक्कु आडियो पंपारु। अमित षा जेपी नड्डालनु टार्गेट चेसी मात्लाडारंटू कंप्लैंट इच्चारु। ताजा परिणामालु रघुनंदन पै हाईकमांड ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో అన్న ఉత్కంఠ పార్టీలో నెలకొంది। దుబాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతున్నాయి। రఘునందన్ చిట్చాట్ను హైకమాండ్ సీరియస్ గా తీసుకుంటుంది। ఆయన చిట్చాట్ను ట్రాన్స్లేట్ చేసి హైకమాండ్ కు పంపారు తెలంగాణ బీజేపీ నేతలు। రఘునందన్ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేశాయని ఫిర్యాదు చేశారు। జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇన్‌చార్జ్ తరుణ్ చుక్కు ఆడియో పంపారు। అమిత్ షా జేపీ నడ్డాలను టార్గెట్ చేసి మాట్లాడారంటూ కంప్లైంట్ ఇచ్చారు। తాజా పరిణామాలు రఘునందన్ పై హైకమాండ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో అన్న ఉత్కంఠ పార్టీలో నెలకొంది। ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు। మహేష్, బీజేపీలో కొనసాగుతున్నటువంటి రచ్చ బీజేపీ నేతల మధ్య ఒకరికొకరు ఆరోపణలు చేసుకోవడం కావచ్చు, అదే విధంగా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, పార్టీలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు అయితే సృష్టి కారణమవుతున్నాయి। కార్యకర్తలు కూడా ఆవేదనకి ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। నిన్న ఢిల్లీలో రఘునందన్ రావు చేసినటువంటి కామెంట్స్ కన్నా కూడా పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది అని ఏవైతే కామెంట్ చేయడం జరిగిందో అనే కేవలం రాష్ట్ర పార్టీ నేతలనే కాకుండా కేంద్ర పార్టీ నేతలను కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। చాలా సీరియస్ అయినటువంటి కామెంట్స్ ఆయన చేయడం జరిగింది। ఏదైతే నిన్న చేసినటువంటి కామెంట్స్ అయినా బీజేపీ రాష్ట్ర నేతలు కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। ఏదైతే నిన్న ఆయన మాట్లాడినటువంటి విషయాలన్నింటి కూడా టీవీలలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, అదే సోషల్ మీడియాలో జరిగినటువంటి వచ్చినటువంటి కామెంట్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా వెంటనే ట్రాన్స్లేట్ చేసి రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వానికి కూడా పంపించడం జరిగింది। ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో, ఎవరిని ఉద్దేశించి అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది, నడ్డా అదేవిధంగా అమిత్ షాలను కూడా ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా ఎవరు ఉద్దేశించి ఏమేమి మాట్లాడారనే విషయంపైన ట్రాన్స్లేట్ హిందీ మరియు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తూ అటు బీజేపీ సీనియర్ నేతలకు పంపించడం జరిగింది। జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యాలయానికి కూడా దీనికి సంబంధించినటువంటి తరుణ్ చుక్ కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ట్రాన్స్లేట్ చేసి పంపించడం జరిగింది। ఈ రోజు కూడా మీడియా పత్రికలు వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో, పత్రికలు వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఢిల్లీ పెద్దలకు పంపించినటువంటి నేపథ్యం, నిన్న ఏదైతే రఘునందనరావు మాట్లాడినటువంటి వెంటనే దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు స్పందించడం, కేంద్రానికి దానికి సంబంధించినటువంటి కేంద్ర నేతలకు వెంటనే ట్రాన్స్లేట్ చేసి పంపించినటువంటి నేపథ్యంలో వాళ్ళు రఘునందనరావుతో మాట్లాడినటువంటి నేపథ్యం వెంటనే ఆయన ఖండిస్తూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది। అయితే ఈరోజు కూడా పేపర్లు వచ్చిన వాటిని కూడా ఢిల్లీకి పంపించినటువంటి నేపథ్యం, అయితే రఘునందన్ రావు పైన ఈరోజు వచ్చినటువంటి వార్తలు ఆయన చేసినటువంటి కామెంట్ కావచ్చు, ఆడియో కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది। ఈ విషయంపైన పార్టీ శ్రేణులకు ఒక భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు కోరుతున్నటువంటి నేపథ్యం, ఏదైతే గత కొంతకాలంగా పార్టీలో సీనియర్ నేతలు చేసినటువంటి కామెంట్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎక్కడో ఒక దగ్గర చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం, డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే పార్టీ లైన్లో ఉన్నాం కాబట్టి మేము బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాం, ఒకవేళ పార్టీ కేంద్ర నాయకత్వం కనుక చర్యలు తీసుకోకపోతే మేము కూడా మీడియా ముందుకు రావాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని కూడా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు, ఏదైతే పార్టీ లైన్లో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। అయితే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతున్నా వాటిపైన కేంద్ర నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది। మరొకవైపు బన్సల్ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బన్సల్ ఈరోజు రాష్ట్రానికి రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఏదైతే పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పరిణామాలు కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈరోజు రావాల్సినటువంటి పర్యటన ఏదైతే ఉందో అది రద్దయింది। రైట్, థ్యాంక్ యూ మహేష్।